మనం భారతదేశంలో జీవిస్తున్నప్పటికీ మనకు తెలియకుండా ఇంతవరకు మనం చూడని విధంగా మన భారతదేశపు పొలిమేరల్లోనే అదృశ్య రూపంలో ఒక నగరం ఉంది అంటే మనకు ఎంతో ఆశ్చర్యం కలగక మానదు ఎన్నో వేల ఏళ్ల క్రితమే హిమాలయ శ్రేణుల అంతర్భాగంలో అత్యంత గోప్యంగా ఏర్పడిన మహా అద్భుతమైన అదృశ్య రహస్య నగరం శంబలా నగరం శంబలా నగరం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి ఈ శంబల నగర రహస్యాన్ని తెలుసుకోవడానికి ముందు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి లైక్ చేయండి మాలో ప్రోత్సాహాన్ని నింపండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి ఇక విషయంలోకి వెళితే శంబల నగరం ఎన్నో అద్భుతాలకు ఆధ్యాత్మిక రహస్యాలకు నివాస స్థానం ముఖ్యంగా భారతీయులు ఉత్తరాన ఉన్న హిమాలయాలను దైవంగా భావిస్తారు సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం హిమాలయం ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా హిమాలయాల్లోనే అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు కంటికి కనిపించని ఒక మహా అద్భుతమైన అదృశ్య నగరం కూడా ఉన్నదన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు కొన్ని పరిశోధనలు కొన్ని భారతీయ గ్రంథాలు బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో ఉంది దాని పేరే శంబల దీనినే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు ఎందుకంటే వందల వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అది అందరికీ కనిపించదు అది కనిపించాలన్నా దాన్ని చేరుకోవాలన్నా ఎంతో శ్రమించాలి మానసికంగా శారీరకంగా కష్టపడాలి ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతోయింతో యోగం కూడా ఉండాలి ఆ నగరం ఎవరికి పడితే వారికి కనిపించదు అని అంటారు అక్కడ దేవతలు సంచరిస్తారు అని అక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెబుతారు ఉత్కృష్ట సాంప్రదాయాలకు ఆలవాలమైన ఈ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని దారపోసి కొన్ని విషయాలను మాత్రమే సేకరించగలిగారు శంబల నగర ప్రదేశమంతా అద్భుతమైన సువాసనలు అలుముకుని ఉంటుందని అంటారు పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెబుతారు బౌద్ధ గ్రంథాలను బట్టి శంబల చాలా ఆహ్లాదకరమైన చోటు ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడన్ ల్యాండ్ అని ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు చైనీయులకు కూడా శంబల గురించి తెలుసు లోకంలో పాపాలు పెరిగిపోయి అంత అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబలలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు అని అప్పటి నుండి ఈ పొడమిపైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఆ కాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి దీని గురించి విష్ణు పురాణంలో ప్రత్యేకంగా క్లుప్తంగా ప్రస్తావించి ఉంది కలిచేష్టలు ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క సంఘటన ఈ నగరం కేంద్రంగానే చోటు చేసుకుని ఉన్నాయి అంటే ఎంతో ఆశ్చర్యం కలగక మానదు ఇంతకీ శంబళ అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడ ఉంది దీన్ని ఎవరు ఎలా నిర్మించారు విష్ణు పురాణానికి ఈ నగరానికి సంబంధం ఏమిటి హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసుపడ్డాడు ఆ నగరం ప్రత్యేకత ఏమిటి ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది దీన్ని దర్శించిన వ్యక్తులు ఇప్పటి వరకు ఉన్నారా ఒకవేళ ఉండి ఉంటే వారు ఏం చెప్పారు ఆ నగరంలో ఏం ఉన్నాయి లాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవటానికి ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఈ నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి విష్ణు పురాణాల్లోని కలిప్రభావం కల్కి అవతారాల గురించి తెలుసుకోవాలి శంబళ శంబళ అనేది సంస్కృత పదం టిబెట్లో దీన్ని షాంగ్రీలా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టవం అని అంటారు త్రివిష్టవం అంటే సంస్కృతంలో స్వర్గం శంబలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టవం అని పిలిచేవారు ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు హిమాలయ పర్వతాలకు ఉత్తరంగా గోబీ ఎడారికి కారాకురం పర్వతాలకు హిమాలయ శతశృంగ పర్వతాలకి ముక్కోణంగా ఉండే మధ్యభాగంలో ఉన్నదే శంబలా రహస్య భూమి దానిని అక్షాంశ రేఖాంశాలను కనుక కాంపస్తో కలవడానికి ప్రయత్నిస్తే అందులోని సూదంటురాయి ముల్లు గిర్రున తిరిగి విరిగిపోతుంది కనుక ఈ ప్రదేశమే ఆ శంబలా ఉన్న ఆధ్యాత్మిక రహస్య ప్రదేశం విశాలమైన మంచు మైదానంలో ఎత్తైన శిఖరం గాజులాగా సూర్యరశ్మిలో తలుక్కుమని మెరుస్తోంది కానీ అది మంచు శిఖరం కాదు స్ఫటిక పర్వతం అంటే క్రిస్టల్ మౌంటెన్ అని టిబెట్ లామాలు గౌరవంతో పిలిచే శంబల కేంద్రం అది పన్నెండేళ్లకోసారి మాత్రమే మంచులో నుంచి బయటపడుతుంది శ్రావణ పౌర్ణమి నాడే అమర్నాథ్లోని శివలింగం ఏర్పడినట్టుగా ఆ సమయంలో అతి రహస్యమైన అనేక పీఠాల నుంచి లామాలు ఋషీశ్వరులు నాగసాధువులు చైనా తాంత్రికులు వంటి రహస్య బృందాల వారు కాలినడకన అక్కడికి చేరుకుంటారు అది బయటకు సూటిగా ఉండే శిఖరం లాంటి స్ఫటిక పర్వతం కానీ ఆ కొండలోపలి రహస్య ద్వారం రహస్య బిలంలాగా తెరుచుకుంటుంది ఈజిప్టులోని పిరమిడ్ను దీన్ని అనుసరించే నిర్మాణం చేశారంటారు స్ఫటిక పర్వతం లోపల ఒక గర్భాలయం వంటి గల గది స్ఫటికపు గోడల నడి మధ్యన ఎత్తైన అరుగు నీలము ఆకుపచ్చ ఎరుపు రంగులు కలిసిన సాలగ్రామ శిలతో ఏర్పడిన వేదిక ఇది సజీవ శిల అంటారు ఇది తనంతట తాను కదిలి సంచారం చేస్తుంది ఎక్కడెక్కడో తిరిగి ఏడేళ్లకొక్కసారి దీని దర్శనం కలుగుతుంది యోగులకు ఇది ప్రపంచ భవిష్యత్తును బట్టి రంగు మారుతూ ఉంటుంది ఇది ఎర్రగా అరుణకాంతితో వెలిగితే యుద్ధాలు కలుగుతాయి నీలంగా మారితే ప్లేగు కలరా వంటి వ్యాధులు అంతు చిక్కని క్రిమికారక వ్యాధులు అంటే కరోనా లాంటివి జనాన్ని కబలిస్తాయి ఆకుపచ్చగా మారితే కరువులు కాటకాలు విలయతాండవం చేస్తాయి తెల్లగా పాలవలే కనిపిస్తే శాంతి ప్రపంచ శాంతి కలుగుతుంది అరుదైన సమయంలో మాత్రమే ఆ శిలా స్ఫటికం నిర్మలంగా ప్రకాశిస్తుంది ఆ సమయంలో భగవంతుని అవతారం రానున్నదని అది సూచిస్తుంది గుండ్రంగా చక్రంలాగా తిరిగే ఆ సాలగ్రామ శిల ఎటువైపు తిరిగి ఆగిపోతుందో ఆ దిక్కుగా వెళ్ళి అన్వేషిస్తే ఆ సమయానికి పుట్టే అవతార పురుషుడు ఉండే జాడ లభిస్తుంది ఇంతవరకు ఆ శిల సూచించినది మధుర వైపు తిరిగి ఆగిపోయినప్పుడు శ్రీకృష్ణ మహాప్రభువు జననం జరిగింది ఈశాన్యంగా నేపాల్ వైపు తిరిగి నిలిచిపోతే బుద్ధదేవుడు జ్యోతి అయి అవతరించాడు దక్షిణంగా తమిళ ఆంధ్రదేశాల మధ్య తామ్రవర్ణి నదివైపు తిరిగి నిలిచినప్పుడు శ్రీ రామానుజులు అవతరించారు ఆ తర్వాత ఆ శిల రంగులు మారుతున్నప్పుడల్లా యుద్ధాలు రక్తపాతాలు కరువులు వచ్చాయే గాని ఎప్పుడూ ఇంతవరకు అవతారమూర్తిని సూచించలేదు కానీ ఈసారి తానే స్వయంగా కల్కి అవతార రూపుడై శంబలా ప్రభువు రానున్నాడు ఎందుకంటే మానవజాతి మనుగడయే సందేహంలో పడిపోయింది కలిపురుషుడు అన్న మాట భాగవతంలోనూ ఇతర పురాణాలలోనూ వినిపిస్తుంది కానీ కలిపురుషుడికి కల్కీ అవతారమూర్తికి తేడా తెలియకుండా ఎంతోమంది కల్కీ అవతార మూర్తినే కలిపురుషుడు అని తప్పుగా భ్రమలో పడతారు కలివేరు కల్కీ వేరు కల్కీ భగవానుడు విష్ణుమూర్తి యొక్క పదవ అవతారం ఈయన ధర్మాత్ముడు ధర్మ సంస్థాపకుడు అయిన విష్ణుమూర్తి అవతారం ఇక కలిపురుషుడు ఎవరంటే ఈ కలియుగం ఇలా ఇన్ని పాపాలతో అధర్మాలతో నిండి ప్రజలను తప్పు మార్గంలో పెట్టే పాపపురుషుడు శంబలాలో నివసించేవారు మహిమాన్వితులు అని తెలుసుకున్న రష్యా ఆ నగర రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలిటరీ ఫోర్సును పంపి పరిశోధనలు కూడా చేయించింది ఇది పంతొమ్మిది వందల ఇరవైఅవ సంవత్సరంలో జరిగిందని ఆధారాలను బట్టి తెలుస్తోంది అప్పుడు శంబలాకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయని అక్కడ యోగులు గురువులు దాని పవిత్రతను గురించి తెలిపారని కూడా ఆ ఆధారాలు చెబుతున్నాయి అద్భుతాలు అంటే ఇష్టపడే నాజీ నేత హిట్లర్ కూడా పంతొమ్మిది వందల ముప్పైలో శంబలా నగరం గురించి తెలుసుకోవడానికి దాన్ని పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలను పంపించాడట ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడి గొప్పదనాన్ని తెలుసుకుని అది దేవతలు సంచరించే పుణ్యభూమి అని అది భూమిపైన ఏర్పడిన స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడట దాంతో ప్రపంచాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్న హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంబలకు ప్రయాణం కట్టాడని అక్కడ ఆధ్యాత్మికవేత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు అంటారు పురాణ విజ్ఞాన శాస్త్రవేత్త బ్లవెట్స్కి ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు విశ్వమానవులు అంతా షాక్ తిన్నారు అయితే హిట్లర్ పన్నాగాన్ని శంబల ఆధ్యాత్మికవేత్తలు పడనివ్వలేదు దానితో చేసేది ఏమీ లేక హిట్లర్ ఒట్టి చేతులతో వెనుదిరిగాడని ఆమె తెలిపారు వాటిల్లో నిజమంతా అనేది ప్రత్యక్షంగా ఆనాడు చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది అంతేకాక ఆ ప్రదేశాన్ని సందర్శించిన హిమ్లర్ శంబలా నగరంలో మరెన్నో వింతలు విశేషాలు మానవ మాతృలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడని అంటారు ఫ్రాన్స్ చారిత్రక పరిశోధకురాలు బౌద్ధమత అభిమాని రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కూడా ఈ నగరాన్ని పరిశోధించి గ్రంథాలు రచించింది ఆమె తన యాభై ఆరేళ్ల వయసులో ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి వారి ఆశీస్సులు పొందిందని అందువల్లనే ఆమె ఏకంగా నూట ఒక్క సంవత్సరాలు బ్రతికిందని అంటారు ఆమె అక్టోబర్ ఇరవై నాలుగు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించి సెప్టెంబర్ ఎనిమిదిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరణించింది అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన టిబెట్లో మోపిన తొలి యూరప్ వనిత కూడా ఆమెనని తెలుస్తోంది ఇక షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోనిన్ కూడా శంబల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నారు ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసమైనా క్షణాల్లో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు వెనుకటి కాలానికి చెందిన లామా మింగ్యూర్ డోండ చెప్పిన దాని ప్రకారం శంబలా వయస్సు అరవై మిలియన్ల సంవత్సరాలు అని తెలుస్తోంది శంబల ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారని వారు అనేక శక్తులు కలిగి ఉన్నారని ప్రపంచాన్ని తమ చేతుల్లో తీసుకునే అవకాశం కూడా వారికి ఉందని పురాతన గ్రంథాలు సైతం చెబుతున్నాయి మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఇప్పటి తెలియని రహస్యమే అంతేకాదు ఆ ప్రదేశం అనేది కూడా అసలు ఎలా కనుక్కోవాలన్నది ఇప్పటికీ మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మారింది మరి చారిత్రక పరిశోధకులు ఆ నగరాన్ని బయట ప్రపంచానికి అందించే రోజు కొరకు వేచి చూడవలసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి